హాయ్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అరుణోదయ ఇన్ఫోటెక్. ఈరోజు గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించిన ఒక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మాకు అందినది. అందులోని వివరాలకు పోయే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా మా వీడియోను లైక్ చేయండి. మీకు మేము చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో రావాలంటే బెల్ ఐకాన్ నొక్కండి. మనం ఈ గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించిన ఉద్యోగులకు సంబంధించిన విషయాన్ని తెలుసుకుందామండి. అదేంటంటే 17,000 మంది సచివాలయ ఉద్యోగులు ప్రవేశన ఖరారుకు అనుమానమే. ఎందుకు అంటే గ్రామ వార్డు సచివాలయాల్లోని ఉద్యోగుల ప్రవేశన ఖరారుకు సంబంధించిన తొలి జాబితాలో దాదాపు 17,000 మంది పేర్లు ఉండకపోవచ్చని తెలుస్తుంది. వీరిలో 2 ఏళ్ల సర్వీస్ పూర్తి అవ్వని, శాఖాపరమైన పరీక్షలో ఉత్తీర్ణ అవ్వని వారు ఉన్నారు. 2 ఏళ్ల సర్వీస్ పూర్తయి శాఖాపరమైన పరీక్షల్లో ఉత్తీర్ణులైన దాదాపు 100,000 మంది ప్రొఫెషన్ తొలిదశలో ఖరారు చేయనున్నారు అని తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన 3-4 రోజుల్లో జీవో విడుదల కానుంది. సచివాలయ ఉద్యోగులు ప్రొఫెషన్ జూన్ నెలాఖరులోగా ఖరారు చేసి జూలై నుంచి కొత్త వేతన స్కేలు ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. విషయం తెలిసింది. ఈ మేరకు కొద్ది రోజుల్లో జిల్లా రాష్ట్ర స్థాయి అధికారులు మదింపు చేసి ప్రొఫెషన్ ఖరారు చేయాల్సిన ఉద్యోగుల జాబితా సిద్ధం చేశారు. ఇందుకు సంబంధించిన దస్త్రంపై ముఖ్యమంత్రి కొన్ని సూచనలు చేయడంతో అధికారులు మరోసారి మార్పులు చేర్పులు చేస్తున్నారని సమాచారం. మిగిలిన 17,000 మంది ఉద్యోగులు శాఖాపరమైన పరీక్షలో ఎప్పుడు ఉత్తీర్ణులైతే అప్పుడు ప్రొఫెషన్ ఖరారు చేసేలా కలెక్టర్లకు ప్రభుత్వం అధికారాలు కల్పిస్తుంది. ఇప్పటికే పరీక్షలు రాసి ఉత్తీర్ణులు అవ్వని ఉద్యోగుల కోసం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ APPSC ఈ నెల 15 నుంచి మరోసారి పరీక్షలు నిర్వహిస్తుందని తెలుస్తుంది. ఇదండి గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. సో ఇది మేము చేసే ప్రతి ఒక్క వీడియో గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించింది. అదేవిధంగా రిజల్ట్ కానీ జాబ్స్కి సంబంధించిన విషయాలు మేము ఈ వీడియో ఈ ఛానల్లో ప్రచురిస్తాం. మాకు ఈ సమాచారం వెబ్సైట్ ద్వారా కానీ, వార్తాపత్రికల ద్వారా కానీ, ఇంకా మాధ్యమాల్లో వచ్చిన సమాచారం మాత్రమే ఇందులో ప్రచురిస్తాం. కాబట్టి ఇందులో ఎటువంటి అపోహలు ఏమీ పెట్టుకోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.